పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది ఫైనల్ కూడా చేరింది ఇక తెలియాల్సిందల్లా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్ జట్లలో తో ఏ జట్టు తలపడుతున్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఈరోజు జరగబోయే సెమీఫైనల్లో టీమిండియాని ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఇంగ్లాండ్ అభిమానులు మినహా యావత్ క్రికెట్ ప్రపంచం అంతా అంచనా వేస్తుంది గత రికార్డులు పరిశీలిస్తే టీ ట్వంటీ ఫార్మేట్లో ఇరు జట్లు ఇరవై రెండు సార్లు తలపడగా ఇండియా పన్నెండు సార్లు ఇంగ్లాండ్ పది సందర్భాల్లో విజయం సాధించాయి టీ ట్వంటీ లో ఇరు జట్లు మూడు సార్లు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు సందర్భాల్లో ఎదురుపడగా టీమిండియా రెండుసార్లు ఇంగ్లాండ్ ఒకసారి గెలుపొందాయి మరోవైపు మ్యాచ్కి వేదికైన అడ్లైట్ స్టేడియంలో ఇంగ్లాండ్కు చెత్త రికార్డు ఉండటం టీమిండియాకి అదనంగా కలిసి వచ్చే అంశం ఈ వేదికపై ఇంగ్లాండ్ పదిహేడు వన్డేలో ఆడగా కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది ఆ జట్టు ఈ వేదికపై ఆడిన ఒకే ఒక టీ ట్వంటీలో రెండు వేల పదకొండు సంవత్సరంలో ఆపోజిట్లో ఉన్న జట్టుపై అతి కష్టం మీద గెలిచింది ఈ రోజు మ్యాచ్ జరగబోయే స్టేడియంలో కోహ్లీ వ్యక్తిగత రికార్డులో ప్రస్తుత ప్రపంచ కప్లో ఇదే వేదికపై బంగ్లాదేశ్పై ఉన్న విజయం ఈ ప్రపంచ కప్లో ఇంగ్లాండ్కు ఈ వేదికపై ఆడిన అనుభవం లేకపోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశాలు ఈ రికార్డులన్నీ పరిశీలిస్తే టీమిండియానే గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న గంట సిమ్మల్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్